మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాను తండ్రి అయ్యానని ఎప్పుడు చెబుతాడో అని మెగా అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఇప్పుడు వారందరి ఎదురుచూపుకి మోక్షం కలిగింది. జూన్ 20 తెల్లవారుజాము 1:49 ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనే వార్త మెగా కాంపౌండ్లో సంబరాలు తెచ్చింది. ఇక చరణ్ అభిమానుల సంతోషానికైతే అవధులు లేవు. తమ మెగా పవర్ స్టార్ని మెగా ప్రిన్సెస్తో చూసేందుకు 3 రోజుల నుంచి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఉపాసన మరియు బాబా హెల్తీగా ఉండడంతో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. మెగా ప్రిన్సెస్ని తన చేతుల్లో ఎత్తుకొని రామ్ చరణ్ హాస్పిటల్ బయటికి వచ్చాడు. వారిద్దరిపై అభిమానులు పూల వర్షం కురిపించారు. కూతురితో కలిసి మీడియా ప్రతినిధులకు రామ్ చరణ్ ఫోటోలు ఇచ్చాడు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ దృశ్యం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న చరణ్ అభిమానులు వీడియో చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తండ్రి అయ్యాక మొదటిసారి మీడియాతో ముందుకు వచ్చి మాట్లాడిన చరణ్ మా పాప కోసం పూజలు చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రతి తండ్రిలాగానే తాను కూడా పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎమోషనల్ అయినట్లు చెప్పుకొచ్చాడు. పాపకి ఆల్రెడీ ఒక పేరు అనుకున్నట్లు బారశాల రోజు తానే ఆ పేరుని అనౌన్స్ చేస్తానంటూ వెల్లడించాడు. అలాగే పాపకి ఎవరి పోలికలు వచ్చాయని ప్రశ్నించగా ఖచ్చితంగా నా పోలికలే వస్తాయి అంటూ వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా తమ పాపకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన అందరికీ ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. మా చిన్నారికి ఆత్మీయ స్వాగతం పలికిన మీ అందరి ప్రేమ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అంటూ పాపతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.